Dahi Idli. మామూలుగా దహీ వడ మీ అందరికీ తెలుసు కదా, బట్ పెరుగు ఇడ్లీ ఎప్పుడన్నా చేసుకున్నారా? రేర్ కదా, చేసుకోలేదు. పెరుగు ఇడ్లీ నంచుకొని పిల్లలకు పెడుతూ ఉంటాం, అది వేరే విషయం. కానీ దహీ ఇడ్లీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు యాక్చువల్గా. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చూద్దాం ఎలా ఉందో. దహీ వడ మనందరికీ సుపరిచితమే కదా. అయితే ఫస్ట్ ఏం చేద్దామంటే, ప్రాసెస్ జనరల్ దహీ వడ ప్రాసెస్ లాగానే దహీ ఇడ్లీ కూడా ముందు ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఫస్ట్ నీళ్లు పోసుకుందాము. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసుకుని స్టవ్ ఆన్ చేసేద్దాం. ఇడ్లీలు రెడీగా ఉన్నాయనుకోండి, ఇంకా ఈజీ. సో మన దగ్గర ఇడ్లీ రెడీగా లేదు కాబట్టి నేను ఇడ్లీ ప్రిపరేషన్ ప్రాసెస్ నాకు ఉంటుంది. బట్ ఆల్రెడీ మీకు ఇంట్లో ఇడ్లీలు రెడీగా ఉండి లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ ఉంటాయి కదా, అలాంటప్పుడు ఇంకా హ్యాపీ. సో జస్ట్ ఇలా గ్రీజింగ్ చేస్తున్నాను. దీనికి నెయ్యితో గ్రీజింగ్ చేసుకుంటేనే బెటర్, కాకపోతే ఇది ఆల్రెడీ ఇప్పుడు మసాలా ఇడ్లీలాగా అయిపోతుంది కాబట్టి నూనె పర్వాలేదు. బట్ అదర్వైజ్ మనకి నెయ్యితోనే గ్రీజింగ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఇడ్లీ పిండి ఆల్రెడీ నేను రెడీగా సెట్ చేసుకున్నాను. చక్కగా రవ్వ బాగా కనిపిస్తుంది, రవ్వ మినపప్పు. నాకు రవ్వ కూడా మిక్స్ అయితేనే ఇష్టం అండి. చాలామందికి ఓన్లీ మినపప్పుతో చేసుకుంటారు కదా, అలా అయితే కొంచెం మీద గట్టి గట్టిగా ఉన్నట్టు ఉంటుంది. ఎంత మెత్తగా ఉన్నా కూడా మళ్ళీ నాకు కొంచెం ఆ రవ్వ ఫీలింగ్ రావాలి. ఇడ్లీ అంటే నీట్గా అలా తుంచుకొని తింటే బాగుంటుంది, ఆ ఫీల్ రావాలి నాకు. సో ఇలా మనం తయారు చేసుకున్న ఇడ్లీ పిండిని ఇడ్లీ పాత్రలో వేసేసుకుందాం. ఓకే, ఇలా ఇడ్లీ పాత్రలోకి వేసేసుకొని ఇడ్లీ కుక్కర్లో పెట్టేద్దాం. ఇది ఆవిరికి ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, ఒక 5 to 8 minutes. మామూలుగా మన ఇడ్లీ ప్రాసెస్ టైం మీకు తెలిసిందే కదా, అలా తయారవుతుంది. ఈలోపు మనం ఇక్కడ చిన్న పోపు ప్రాసెస్ చేసుకుందాం. సో దహీ వడలో మనం పోపు వేసినట్టే అలా దీంట్లో మీరు పుదీనా కూడా వేసుకోవచ్చు. అంటే నేను పుదీనా ఏం వెయ్యట్లేదు, జస్ట్ ఇంప్రూవైజేషన్ కోసం చెప్తున్నా. దహీ వడలో కూడా నాకు పచ్చిమిర్చి, పుదీనా, అల్లం ఇవన్నీ మామూలుగా ఐ థింక్ ఓన్లీ అల్లం అండ్ పచ్చిమిర్చి గ్రైండ్ చేస్తారు కదా, నాకేంటంటే పుదీనా వేస్తే కూడా ఇష్టం. అంటే కొత్త క్రియేటివిటీ కదా. బట్ పుదీనా అండ్ ఇడ్లీ కాంబినేషన్ ఎలా ఉంటుందనే తెలియదు. వడకైతే బాగా సెట్ అవుతుంది, ఇడ్లీకి సెట్ అవుతుందా లేదా ఐ డోంట్ నో. సరే, ప్రస్తుతానికైతే నేను చెప్పే ప్రాసెస్ చేయండి. సో పోపు ప్రాసెస్ చేద్దాము, అందుకు ముందుగా కాస్త నూనె. నూనె కాస్త వేడవ్వాలి. సో ఈ అంటే ఈ ఇలాంటి రెసిపీస్ ఏంటి అంటే ఆల్రెడీ మనకు ఆ పదార్థం రెడీగా ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇడ్లీస్ రెడీగా ఉన్నప్పుడు ఇంకా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇడ్లీతో మనం మిగిలిపోయిన ఇడ్లీతో అప్పుడప్పుడు ఉప్మా వేసుకుంటాం కదా, ఇడ్లీ ఉప్మా లాగా. అలాగే ఈ దహీ ఇడ్లీ కూడా ఈసారి ట్రై చేయండి, ఓకే, బాగుంటుంది. ఇదే అనమాట. మధ్య మధ్యలో నాకు చూసే అలవాటు చాలా ఉంటుంది తెలుసా, అసలు ఏమవుతుంది లోపల అని ఎప్పుడో. అంటే నా చిన్నప్పుడు వంట రానప్పటి నుంచి కూడా నాకు అదొక అలవాటు. ఆయిల్ హీట్ అయింది, ఆవాలు, యా జీలకర్ర కూడా వేసుకోవచ్చు, నేను వేయట్లేదు. ఆవాలు, అలాగే శనగపప్పు. పోపు కొంచెం ఎక్కువ వేస్తున్నాను బికాస్ మనకి అలా నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది కాబట్టి పోపు ఎక్కువ వేస్తున్నాను నేను. ఆ తర్వాత కొంచెం ఇంగువ. దెన్ కరివేపాకు. తర్వాత మెయిన్ కారం ఏంటి అంటే నేను పచ్చిమిరపకాయలు ఏం వెయ్యట్లేదు, జస్ట్ దిస్ ఎండుమిరపకాయలు. కమ్మటి వాసన వస్తుంది. దీంట్లో మీరు కొంచెం మినప్పప్పు, జీలకర్ర అలా కూడా వేసుకోవచ్చు. అంటే మోర్ పప్పులు అండ్ మోర్ పోపు కావాలి మీకు అంటే అలా కూడా వేసుకోవచ్చు. సో
ఇటువైపు పోపు రెడీ అయిపోయింది ఆల్మోస్ట్, ఇటువైపు ఇడ్లీలు రెడీ అవుతున్నాయి. అండ్ మన దగ్గర పెరుగు కూడా నేను రెడీగా పెట్టుకున్నాను, సో దట్ పెరుగు ఇడ్లీ చేసుకునేటప్పుడు, ఐ మీన్ దహీ ఇడ్లీ చేసుకునేటప్పుడు చక్కగా ఈ పెరుగుని బీట్ చేసుకొని బాగా సాఫ్ట్గా అంటే కొంచెం నీట్గా ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా బీట్ చేసుకునేలా చూసుకోవాలి ఇలా. ఓకే, మంచి థిక్ పెరుగు రెడీగా ఉంది. అండ్ ఇటువైపు పోపు ఇస్ ఆల్సో రెడీ. యాక్చువల్లీ ఈ స్టవ్ మనం ఆఫ్ చేసుకోవచ్చు, సో దట్ ఏంటంటే ఆ వేడికి ఇంకొంచెం బాగా ఫ్రై అవుతుంది. పోపు రెడీ చేసుకున్నాం. ఇది కాస్త ఇప్పుడే ఉమ్మగిల్లాలి కదా, అప్పుడే మనం తీసేసి సరిగ్గా రావు. వాట్ విల్ డూ ఇస్ ఈ పెరుగు ఏదైతే ఉందో దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. తీసుకొని ఒకసారి బాగా బాగా మిక్స్ చేసుకుందాం. చేసుకుని మనం తయారు చేసుకొని పెట్టుకున్న పోపు ఏదైతే ఉందో దాన్ని మనం ఈ పెరుగులోకి వేసేసుకుందాం. సో చెప్పాను కదా పోపు ఎంత ఉంటే అంత బాగుంటుంది కాబట్టి టేస్ట్. సో పోపు వేసేసుకున్నాం. సో ప్రస్తుతానికి ఇది మసాలా మజ్జిగ. సో ఇలా పోపు వేసుకున్న తర్వాత కాస్త ఉప్పు వేసుకుందాం. ఇడ్లీ పిండిలో ఆల్రెడీ కొంచెం ఉంటుంది కాబట్టి దీంట్లో కూడా కొంచెం వేసేసుకుంటే ఆ పులుపు అది సరిపోతుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఒక చాపింగ్ బోర్డ్ తీసుకుని ఇడ్లీ ప్లేట్ని ఫస్ట్ పైకి తీసుకుందాం. సో ఇలా మనం తయారు చేసుకుని పెట్టుకున్న ఇడ్లీస్ని ఇది వేడి మీద ఉన్నాయి కాబట్టి యాక్చువల్ దీనికి అంటుకుంటుంది, లేకపోతే ఒక 2-3 మినిట్స్ దాన్ని అలా గాలికి వదిలేస్తే అది అంటుకోదు, కరెక్ట్గా వస్తుంది. సో ఇలా కట్ చేసేసుకొని ఇది ఒక బిట్ చల్లబడితేనే కరెక్ట్గా ఉంటుంది. దీంట్లో ఉన్నటువంటి ఆ తేమ అదంతా కొంచెం చల్లగా అయిపోతే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇలా ఈ ఇడ్లీస్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. మరీ చిన్న పీసెస్ కాదు, లైక్ మీడియం పీసెస్ లాగా. కట్మిర్చి సైజ్ ఉంటుంది కదా ఆ సైజ్. ఇలా కట్ చేసేసుకొని మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్న పెరుగులోకి వేసేసుకోవాలి. సో మనం క్వాంటిటీస్ చూసుకోవాలి. మనం తీసుకున్న క్వాంటిటీ ప్రకారంగా నేను 4 ఇడ్లీలు సరిపోతాయి అనుకుంటున్నాను. సో లెట్స్ సీ, ఒకసారి చూద్దాం. అది కొంచెం ఇట్లా మునిగినట్టుగా ఉంటేనే బాగుంటుంది. సో దహీ వడ మీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. సో ఆ విధంగా ఇలా మునిగినట్టుగా ఉంటేనే బాగుంటుంది. ఐ థింక్ చాలు, బికాజ్ ఇది కొంచెం అబ్జార్బ్ చేసుకుంటుంది కాబట్టి మరి ఎక్కువ వేసేస్తే కూడా మనకి వేస్ట్ అయిపోతుంది. సో ఇది సరిపోతుంది. అండ్ నౌ ఇట్ ఈస్ సర్వింగ్ టైమ్. ఇలా రెడీ చేసుకున్న ఇడ్లీస్ని చక్కగా ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. సో దహీ ఇడ్లీ ఇస్ రెడీ. మీరు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారా? చాలా ఈజీ అండి, నేర్చేసుకోండి. కావలసిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసేయండి. దహీ ఇడ్లీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: పెరుగు 2 కప్పులు, ఇడ్లీ పిండి 2 కప్పులు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి 4, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. దహీ ఇడ్లీ తయారు చేసుకునే విధానం: ఇడ్లీ పిండిని నూనె రాసిన ఇడ్లీ పాత్రలో ఉంచి ఆవిరిపై ఉడికించాలి. ఇప్పుడు ఒక పాన్లో నూనె వేసి ఆవాలు, శనగపప్పు,
పెరుగు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకోవాలి. ఇప్పుడు పెరుగు మిశ్రమంలో ఈ పోపు మిశ్రమాన్ని వేసి ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. దీంట్లో తయారైన ఇడ్లీలను ముక్కల్లాగా కట్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే దహీ ఇడ్లీ రెడీ.